నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. నేను మీ ధనుల. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు మహాకూటమి వేదికగా బెంగళూరు వేదికగా మహాకూటమి భేటీ కానుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ ఇతర ప్రభుత్వాలు అన్ని కలిసి కూటమిగా ఏర్పడి ఈ రోజు రేపు బెంగళూరులో చర్చ జరపనున్నారు. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ మధ్య వార్ జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మధ్య ఏదైతే చర్చ నడుస్తుందో దాంట్లో రేవంత్ విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మనం మొదటి పేపర్ చూసుకుందాం, ఈనాడు. ఈనాడు చూసుకున్నట్టయితే వ్యూహాలకు పదును, అధికార విపక్షాల బల ప్రదర్శనకు రంగం సిద్ధం. నేడు రేపు బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ, ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమాలోచనలు రేపే. ఇక అధికార కూటమిలో 30 ప్రతిపక్షాల్లో 24 నుంచి 26 పార్టీలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో దేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెలికింది. ఇక సార్వత్రిక ఎన్నికలకు 8 నుంచి 9 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార విపక్షాలు రెండూ తమ వ్యూహాలను పదును పెడుతున్నాయి. బల సమీకరణ యత్నాల్లో నిమగ్నమయ్యాయి. అధికార భాజపను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండగా అటు అధికార ఎన్డీఏ కూడా తన పాత మిత్రులను ఆహ్వానిస్తూ బలోపేతమైన కసరత్తును ముమ్మరం చేస్తుంది. ఇక సోమ మంగళవారాల్లో బెంగళూరు విపక్షాల సమావేశాలు జరగనుండగా మంగళవారమే అధికారిక కూటమి సన్నాహక కసరత్తు ఢిల్లీలో జరగనుండడం ఆసక్తిగా మారింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం అధికారులను కాలరాసే ఆర్డినెన్స్ ను తాము కూడా వ్యతిరేకిస్తామంటూ ఆదివారం కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో విపక్ష భేటీకి తాము కూడా హాజరు కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వ్యూహాలకు పదును పెట్టింది. ఇక కాంగ్రెస్ ఈ మేరకు ఎన్డీఏ ఇతర ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్డీఏ ఇతర ప్రభుత్వం ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆయా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. ప్రధానంగా చూస్తున్నట్టయితే దీనికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ కి మధ్య ఈ మధ్యకాలంలో చిన్న పొరపక్షాలు రావడం నేపథ్యంలో కొంతమేరకు గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే కాంగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆహ్వానించింది, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందా రాదా అనేది కూడా సందేహం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మేరకు ఈ సమావేశానికి హాజరవుతుంది, ఒకవేళ వస్తే ఏ కార్యాచరణలో మాట్లాడనున్నాను, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఏ పనులు చేరున్నారు అని చెప్పి కూడా మనకి తెలియనుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అన్ని కూటమిలో అన్ని పార్టీలను కలిపి కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా బీజేపీ పార్టీని దించడమే లక్ష్యంగా పెట్టుకుంది, గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాతకుపోయిన నిర్లక్ష్యం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రహదారి పనులు చేపట్టిన అధికారుల నిర్వాహకం ఇది. విద్యుత్ స్తంభాలు నడి మధ్య ఉన్నా అలాగే రోడ్డు వేశారు. ఇక 10 కోట్లు వెచ్చించి గణేష్ చౌక్ నుంచి జంగేడు మీదుగా కాసింపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. సెంట్రల్ లైటింగ్ పనులు కూడా చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టు రోడ్డు మధ్యలోనే పిల్లర్స్ ఉండగానే, ఏదైతే కరెంటు పోల్స్ ఉండగానే రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే రైతు పొట్ట కొట్టేలా రేవంత్ విష ప్రచారం, ఉచిత విద్యుత్పై క్షమాపణలు చెప్పాల్సింది. మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు పొట్ట కొట్టేలా రేవంత్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని కూడా కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన ఉచిత విద్యుత్పై ఏ వ్యాఖ్యలు చేశారో వాటికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ చేస్తుంది రాష్ట్ర పునర్నిర్మాణ యుద్ధం, దాన్ని భగ్నం చేసేందుకు కాంగ్రెస్ కుయుక్తులు, అభివృద్ధి బాలసోతరే సాధ్యమని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఏంటి, కేసీఆర్ చేస్తుంది రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞం. దీన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ వెతిక ప్రతిపక్షాలు దాన్ని కుట్ర చేస్తున్నాయి, భగ్నం చేసే విధంగా కుట్ర చేస్తున్నాయి, అభివృద్ధి ఖచ్చితంగా బాలసోతరమే సాధ్యమంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వం ఇక రుణమాఫీ చేయదు, బడ్జెట్లో పెట్టకపోవడంతోనే స్పష్టమైంది. బాలస నేతలను నిలదీయండి, రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. మనం చూసుకున్నట్టయితే పోడు పట్టాలు ఎప్పుడిస్తారో ప్రశ్నించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఇన్నాళ్ళు అలంకారప్రాయంగా ఉన్న రైతు వేదికలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీలుగా మారుస్తుంది అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో రైతు ద్రోహులు గల్లా పట్టండి, రైతు వేదికలపై రాజకీయానికి వస్తున్నారు, సమస్యలపై నిలదీయడానికి సిద్ధం కండి, మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, రుణమాఫీ చేయకుండా మోసం చేశారు, వంచడంలో కేసీఆర్ది ఆల్ టైమ్ రికార్డ్, చివరి బడ్జెట్ అయిపోయింది, మళ్లీ దొరకరు, రైతాంగానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ లేఖ. బీఆర్ఎస్ నేతలు రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి వస్తున్నారని, ఇక సమావేశాల్లో సమస్యలపై వారిని
నిలదీసేందుకు రైతులు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదావకాశమని అన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ధాన్యం అమ్మిన డబ్బులు పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించాలన్నారు. అసైన్ భూములను ఎందుకు లాక్కున్నారో, ఎరువులు ఫ్రీ అన్న మాట ఏమైందో నిలదీయాలని సూచించారు. చివరికి బడ్జెట్ కూడా అయిపోయిందని, ఇప్పుడు నిలదీయకపోతే కేసీఆర్ అనుకో మళ్ళీ దొరకరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రైతు వేదికలను వీళ్ళు దుర్వినియోగం చేస్తారు, రైతు వేదికలను రాజకీయ వేదికలు చేస్తారు. అలాగే బీఆర్ఎస్ నేతల్ని అడగండి, ఎప్పుడు రైతు వేదికపై రాజకీయం చేస్తున్నారు, అలాగే సమస్యలపై నిలదీయండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పోడు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి అంటూ కూడా రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్, ఖాతాబాన్ హోల్డ్లో 20 లక్షల మంది రైతుల అకౌంట్లు పంట రుణాల బకాయిలతో నిలిపేసిన బ్యాంకులు. ప్రభుత్వం మాఫీ చేస్తుందని అన్నదాతల నిరీక్షణ. 4.5 ఏళ్ల నుంచి ఈ ఊసే మరిచిన సర్కార్ అసలుకు వడ్డీతో తలకు మించిన భారంగా రుణం. రైతు బంధు నిధులను పట్టుకుంటున్న బ్యాంకర్లు ఇళ్లకు నోటీసులు పంపుతూ వేధింపులు. ప్రభుత్వ రుణమాఫీకి ఎగనామం పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 లక్షల మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బకాయిలు ఉన్న సుమారు 20 లక్షల మంది రైతులను బ్యాంకర్లు డిపాజిట్ల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఇంక దీంతో రైతులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 20 లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నారో, 20 లక్షల మంది రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాకపోవడంతో వాళ్ళకి ఏదైతే రైతు బంధు ఇస్తారో ఆ రైతు బంధు ఇవ్వకపోగా వాళ్ళ ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు రైతుల ఇంటికి. అలాగే ఎప్పుడు రైతులు రుణమాఫీ చేస్తారా రైతులకు అని చెప్పి కూడా రైతులు ఆశగా ఎదురు చూడడం జరిగింది. 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఈ మేరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకున్న నేపథ్యం లో రైతులు ఈ మేరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల కొనుగోలులో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు. ఆయన సంఘ కార్యకర్త మోదీపై ఒక్క విమర్శ చేయడు. విద్యుత్పై వ్యాఖ్యలు విషపూరితం. సారీ చెప్పేదాకా పోరు. విద్యుత్ విధానంపై ప్రజల్లో చర్చ పెడతాం. మంత్రి కేటీఆర్. ఇక మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా రైతుల మీద రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో చూసుకున్నట్టయితే బోనమెత్తిన బాక్య నగరంలో నిన్న ఘనంగా బోనాల వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మహిళలు పెద్ద ఎత్తున పాత బస్తీలో అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయానికి పోటెత్తారు భారీగా భక్తులు. ఇక 20 గోల్కొండలో ఈ ఆషాఢ మాస బోనాలు ముఖ్యమున్నాయి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ క్యాడర్పై గులాబీ గురి. గ్రామ మండల స్థాయి నేతలపై బీఆర్ ఆకాష్ బల రంగంలోకి కేటీఆర్, హరీష్, కవిత కీలక నేతలతో చర్చలు మొదలైన చేరికలు. మున్ముందు మరిన్ని చేరికలకు ప్లాన్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఆకర్షతో చాలామంది నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రామ అలాగే మండల స్థాయి నేతలు ఎవరైతే బలంగా ఉన్నారో కీలక నేతల్ని ఆ పార్టీలో చేర్చుకొని ముందుకు వెళ్ళాలని ప్రధానంగా చూసుకుంటుంది. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే చంద్రబాబు వారసుడు రేవంతే. రేవంత్ వ్యాఖ్యలు మనం గమనించవచ్చు అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలిచ్చారు. కేసీఆర్ ఎక్కడైనా గెలుస్తాడు, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి పిచ్చోడి చేతిలో రాయలా మారింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో పక్కన చూసుకున్నట్టయితే మంత్రి కేటీఆర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ఏమంటున్నారంటే మంత్రి కేటీఆర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి ఉచిత విద్యుత్పై అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి నిలదీయండి, పోడు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. రైతులను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ది ఆల్ టైం రికార్డ్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక బీఆర్ఎస్ను బయలుదేరిందని, ఇన్నాళ్ళు అలంకారప్రాయంగా ఉంచిన రైతు వేదికలను రాజకీయ వేదికగా మార్చిందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా పోడు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. అలాగే బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో నెంబర్1గా ఉంది. కనీసం ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు, పోడు పట్టాలు ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తారన్నారు, అదీ చేయలేదు, వంచడంలో కేసీఆర్ది ఆల్ టైం రికార్డ్ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. చివరి బడ్జెట్ కూడా అయిపోయింది, మళ్ళీ ఈ ప్రభుత్వం దొరకదు, రైతులు ఇప్పుడే ప్రశ్నించాలి అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దీనిపై మరింత న్యూస్ ఎనాలిసిస్ని, దీనిపై పూర్తి విశ్లేషణని మనతో అందించడానికి
మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ఇక్కడ కేసీఆర్ కి అలాగే కాంగ్రెస్ కి మధ్య గత కొంతకాలంగా పోరు జరుగుతూనే ఉంది, అటు మాటల విమర్శలు పెద్ద ఎత్తున వెళ్తూనే ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న వ్యాఖ్యానించడం జరిగింది, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు, రండి మనం రైతులు అడగండి, అడగకపోతే ఇంకెప్పుడు అడుగుతారు, ఆల్రెడీ చివరి బడ్జెట్ కూడా అయిపోయింది, ఇప్పుడు దాకా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది లేదు, పోరు పట్టాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి అంటూ కూడా పిలుపునిచ్చారు. దీన్ని రైతులు ఏ విధంగా చూస్తారు, రైతులు మరియు బయటకు వచ్చి మాట్లాడతారా, ఏం జరుగుద్ది, మీరేమంటారు దీనిపై? నిజంగా రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. అదుపున్నాల్సిన ప్రభుత్వం రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తుంది, కానీ రైతులను ఆదుకునేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం మన ఇప్పుడు పేపర్లలో మీరు కూడా చదివారు. రైతుల ఖాతాలు దాదాపుగా 20 లక్షల ఖాతాలను బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. దీంతో వాళ్ళ లావాదేవీలు ముగిసి, అంటే ధాన్యం అమ్మిన డబ్బులు బ్యాంకులలో పడ్డా కానీ, ఇంతవరకు ధాన్యం అమ్మిన డబ్బులు పడలేవు బ్యాంకులలో, ప్రభుత్వ ఖాతాలలో రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయలేదు. ఒకవేళ జమ చేసినా కానీ అవన్నీ కూడా బ్యాంకుల ఆ ఖాతాలు నిలిచిపోతే రైతులకు ఉపయోగంగా ఉండదు. ఇప్పటికే అప్పులు చేసి కాళ్ళు కడుపులు పట్టుకొని వీళ్ళు రైతాంగం కొంత వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ సందంగా ప్రభుత్వ తీరు ఉంది. ఇది చాలా అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరం. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలేదు. రైతులకు ఉచితంగా రైతు ఎరువులు ఇస్తామని చెప్పారు, ఎరువులు ఇవ్వలేదు. ఉచితంగా విత్తనాలు అందిస్తామన్నారు, విత్తనాలు అందించలేదు. రైతులకు కావాల్సిన పెట్టుబడి సాగు పెట్టుబడి మేము అందిస్తామని చెప్పారు, ఇవ్వలేదు. బ్యాంకులతోటి ఎక్కువగా రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు, ఇవ్వలేదు. వీటన్నిటి మీద నిర్ణయమని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలిపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వంచన చేసే విధంగా వ్యవహరిస్తుందో దాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలిపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టిలో పెట్టుకొని అందుకు సంబంధించినటువంటి లేఖను కూడా రాశారు. దీనికి సంబంధించినటువంటి అంటే రైతులు ఏదో మేము రైతులకు గొప్ప చేశాము చెప్పుకుందామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు. ఏది రైతు వేదికలు, రైతు సదస్సులో పేరు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఏదో మేము చేశామని మిస్మరైజ్ చేసింది, మైమర్పించింది. ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టండి, మీ యొక్క ఇబ్బందులను మీ యొక్క కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల మీకు ఎదురవుతున్న ఇబ్బందులను వీటిని ప్రశ్నించండి, నిర్ణయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఇందులో అంటే రైతులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్వరోగ నివారణలాగా అన్నిటికీ ఒకటే మందు రైతు బంధు అని చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. అదే కేవలం రైతులకు ఏం చేశారు మీరంటే మీరు రైతు బంధు ఇచ్చామని చెప్తున్నారు, కానీ మిగతాది మేము రుణమాఫీ చేశామని కానీ ధాన్యం అమ్మగానే వెంటనే ఖాతాలో డబ్బులు జమ చేశామని కానీ లేదంటే ఫ్రీ ఫర్టిలైజర్స్ ఇస్తున్నామని కానీ ఫ్రీ సీడ్స్ ఇస్తున్నామని కానీ రాష్ట్రపతి ఎక్కడ చెప్పలేకపోతుంది. చెప్పడానికి కూడా వీల్లేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి ఇదే అంశాలను ప్రశ్నించండి, నిలదీయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి ఏదే చేసిందో దీనికి సంబంధించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏదో పిచ్చోడు అది ఇది అని మాట్లాడుతూ ఉంటాం, అది కూడా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం. మేము పట్టించుకోము, ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళ మీద రాళ్ళు వేస్తాము. ఈ తీరు ప్రభుత్వానికి అంటే ఒకే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగం వాళ్ళకు ఉన్నది, పోలీసు యంత్రాంగం వాళ్ళకు ఉన్నది. పోలీసు యంత్రాంగం వాళ్ళు ధర్నాలు చేసినా బందోబస్తు కల్పించేటటువంటి వెసులుబాటును కల్పిస్తారు, మిగతా వాళ్ళు చేస్తామంటే వాళ్ళు రోడ్లను కయ్యకుండా చేస్తారు, ఓకే ఉండొచ్చు, కానీ ఇది అంతా కూడా చాలా తప్పు. రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తే మన ఇక్కడ చూస్తున్నట్టయితే కృష్ణమూర్తి, కేటీఆర్ ప్రధానంగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మీరు మోదీపై రేవంత్ అసలు వ్యాఖ్య చేయరు, ఎందుకు వ్యాఖ్యలు చేయరు, మోదీపై అసలు ఎందుకు మాట్లాడరు అంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. దీన్ని మీరేమంటారు? ఒక్కటి, ఇక్కడ ఎవరు ఏం మాట్లాడారని వీళ్ళు నిర్ణయిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంది, బీఎస్పీ ఎజెండా ఏంది, బీఆర్ఎస్ ఎజెండా ఏంది,
అన్ని పార్టీల ఎజెండాను వీళ్ళే నిర్ణయించి దాన్ని అమలు చేయాలా? ఎందుకు విమర్శించట్లేదు? ఆయన అవసరం ఉన్నప్పుడు విమర్శిస్తా ఉన్నారు. ఇప్పుడు రైతుల మాఫీకి సంబంధించి మోడీకి ఏం సంబంధం? ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పేసి మోడీ ప్రకటించారా? దాని మీద విమర్శించాలా? దేని మీద విమర్శించాలా? విమర్శించేటప్పుడు విమర్శించే సమయంలో విమర్శలు చేస్తారు, కానీ మమ్మల్ని మాట్లాడకండి. మేము మొత్తం పతితులము, మిగతా వాళ్ళు ఎదుటి వాళ్ళే తప్పు, వాళ్ళనే మాట్లాడండి అనేది కూడా కేటీఆర్ ఒకసారి ఆలోచన చేయాలి. మోడీని విమర్శించాలి. ఎందుకు విమర్శించాలి మోడీని? రైతు రుణమాఫీ చేసిన ఆయన చేయలేదని చెప్పాలి. ఆయనకు రైతు రుణమాఫీ అనేది నరేంద్ర మోడీ హామీ ఇవ్వలేదు కదా. రైతులకు ఉచిత ఎరువు ఇస్తాం, నేను పుట్టింది అందుకోసం కావచ్చు, నేను పుట్టింది అనుకోవడం కావచ్చు అని చెప్పారు. మరి చేసిరా? అందుకోసమే పుట్టిన వాళ్ళు చేసి పెట్టిరా? రైతులకు ఉచిత ఎరువులు ఇచ్చారా? రైతులకు కావాల్సిన విత్తనాలు ఇస్తామని చెప్పారు. విత్తనాలు, వరి బంగాళాలు అధునాతన సాంకేతిక పద్ధతులు ఉపయోగించినటువంటి, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి అయ్యే విధంగా కృషి చేసేటువంటి కొన్ని వంగడాలను సృష్టిస్తాం, సృష్టించబోతున్నాం. సీడ్ హబ్ ఆఫ్ తెలంగాణ, విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తామని చెప్పారు. చేశారా వీళ్ళు? జరిగిందా ఇది? జరగాల్సిన అవసరం ఉంది కదా. దానికి ప్రశ్నించాలా నరేంద్ర మోడీని? మీరు రైతు బంధు ఇస్తున్నారు, ఆయన రైతు ధీమా ఇస్తున్నారు, దానికి అంటే మేము ఇచ్చినప్పుడు ఇచ్చిరని అట్లా అంటారు. ఇక్కడ మాట్లాడుతున్నాం నరేంద్ర మోడీ విమర్శించి నన్ను కాదు అంటారు. ఎవరి విమర్శలు, ఎవరు ఎవరు ఏ ఏ సమయంలో ఏ హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఆ హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి అన్న విషయాలను ఆధారంగా ఆయా సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ మనం చూసుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే కాంగ్రెస్ క్యాడర్ మీద ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ క్యాడర్ లో ఎవరైతే కీలక నేతలు ఉంటారో వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలని ఇప్పుడు కసరత్తు మొదలుపెట్టింది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? పార్టీలు మారడము, పార్టీలు మార్చడము అనేది సర్వసాధారణం. ఎమ్మెల్యేలు ఎంపీలే రాత్రి రాత్రి కండువాలు మార్చుకున్నప్పుడు కింది స్థాయి కేడర్ కానీ నాయకులు కానీ మారరు అని అనుకోవడం అది కొంత హాస్యాస్పదం అవుతుంది. వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆకర్ష్ అంటే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇది అయిపోయింది. రాష్ట్ర స్థాయి నాయకులను కాంగ్రెస్ ఖాళీ చేశారు దాదాపుగా. మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కొంత భర్తీ అవుతుంది, కొత్త నేతలతో కొంత బూస్టప్ వస్తా ఉంది. దాన్ని మళ్ళా కొంచెం నిర్వీర్యం చేయాలి. కింది స్థాయి కేడర్ దెబ్బతీయాలని చూస్తాం. ఆల్రెడీ కింది స్థాయి ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడర్లోనే అనైక్యత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళు తన్నుకు తెస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఊర్లో మీటింగ్ పెట్టండి, ఏ మండలంలో మీటింగ్ పెట్టండి, ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి, ఏ జిల్లాలో మీటింగ్ పెట్టండి, ఖచ్చితంగా అక్కడ గ్రూపులు మొదలవుతున్నాయి, గ్రూపులు తన్నుకు తెస్తున్నాయి. నిన్న మనం చూసాం జూబీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సొంత పార్టీ కార్యకర్త ఇంటికి పోయి కొట్టింది, దౌర్జన్యం చేసేసి. అది పోలీసులు ఉండగాను, పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు ఉండగా ఏముంది, ఫ్లెక్సీలో ఆయన ఫోటో చిన్నగా పెట్టారట. ఆయన ప్రత్యర్థిగా ఉన్నటువంటి, అంటే ఆయన భావిస్తున్న ప్రత్యర్థి సీరియస్ అని ఆయన ఫోటో పెద్దగా ఉంది, ఇదే ఉంది. కారణం ఏంటని అంటే ఇట్లా అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్ళి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే, ఎమ్మెల్యేలు స్వయంగా కార్యకర్త మీద దాడులు చేస్తూ ఉంటే మిగతా పార్టీల కార్యకర్తలు ఎలా వస్తారనుకుంటున్నారు? వస్తే రావచ్చు, కొంతవరకు రారని ఎవరకు ఎవరం చెప్పలేము. ఖచ్చితంగా వస్తే కొంతవరకు వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కేడర్ ఎంతవరకు నిలుస్తుంది, ఎంతవరకు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది? 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు వారసులని, ఆయనకి కాంగ్రెస్ పార్టీ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే అసలుకి దీన్ని ఎలా చూసుకోవచ్చు? రేవంత్ రెడ్డి ఎదుగుదలని బీఆర్ఎస్ పార్టీ క్లియర్ గా అణగదొక్కాలని చూస్తుందా? అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజల్లోకి ముందుకెళ్తుంది, అది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రధానంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? అంటే చంద్రశేఖర్ రావు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కింద పనిచేశారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వారే చంద్రశేఖర్ రావు. ఇప్పటికీ చాలా మంది అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి లేకపోవడంతో ఆయన
టీఆర్ఎస్ అంటూ తెలంగాణ ఉద్యమం అంటూ ఈ దారి పట్టిండు, లేకపోతే ఇప్పటికీ అక్కడే ఉండేవాడు. ఇది వాస్తవం కదా? హరీష్ రావు చెప్పాలి కదా, చెప్పాల్సిన అవసరం కదా. పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఎవరు? రాజ్యసభ పక్ష నేత కేకే ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెందిన నేత కాదా? పోని చంద్రబాబు నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడే కదా. చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మామ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశంలోకి వచ్చారు. తెలుగుదేశంలో బాధ్యత స్వీకరించిన ఆయన పక్కన చేతిలో ఉన్నాయి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు కూడా. ప్రజలు చరిత్ర మర్చిపోతారు, మేము ఇప్పుడు చెప్పినాం కాబట్టి ఇది హార్ట్ కేక్ లాగా ఉంటుంది అని వీళ్ళు అనుకోవడం ఇంకా అది భ్రమలాగానే చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉంది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, సుదీర్ఘ పాలనా అనుభవం ఉంది. తప్పేముంది కాంగ్రెస్ పార్టీలో చేరి తీయడం మాత్రం? అదేమన్నా నిషేధిత పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ చేయడం అంటే? నిన్న దాకా రేవంత్ ఏంది రేవంత్ ఏంది బచ్చా విచ్చా అన్న వాళ్ళు ఇలా పిచ్చోడి చిత్రం రాయి రేవంత్ ఎందుకు భయపడుతున్నాం? మీరు హరీష్ రావు వీరంతా భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరు మీరు స్వచ్ఛందంగా ఖచ్చితంగా ప్రజారంజక పాలన, ప్రజాకర్షణ పాలన, ప్రజాహితం కోరే పాలన చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా. భయపడదు ఏ పార్టీకి అవసరం లేదు, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మిగతా ఏ పార్టీ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇబ్బందులకు గురవలసిన అవసరం లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చంద్రబాబు నాయుడు పార్టీకి నుంచి వచ్చిన వాడు రేవంత్ రెడ్డి, ఏం మీకేం ఇబ్బంది? కేసీఆర్ గారు కూడా వచ్చారు కదా, అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కూడా అదే రకంగా పిచ్చోడి చేస్తారు ఆయన మీరు అంటారా? అనలేరు, అనాలి కదా. అప్పుడు అటు అని ఇటు చూడాలి, మన వీపు మనకు కనబడదు కానీ పక్కోడి కనబడుతుంది. ఇది పరిస్థితి, అంటే వాళ్ళు చేసే తప్పిదాలు వాళ్ళకి కనిపిస్తలేదు. వాళ్ళు ఎంతసేపు మేము కరెక్ట్గా చేశాము, మేము బాగుంది, మొత్తం నచ్చింది, మేము పర్ఫెక్ట్. ఇందాక మీరు అన్నట్టు బీఆర్ఎస్ కి ఈ మధ్య కాలంలో విపరీతంగా నిరసన సెగదగులుతుంది, సొంత పార్టీల నుంచే ఎమ్మెల్యేల నుంచి అలాగే కార్యకర్తల నుంచి కూడా నిరసన సెగదగులుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న మహబూబాబాద్ లో ఒక వేదిక జరిగింది, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉద్యమకారుల వేదిక జరిగింది. దాంట్లో ఉద్యమకారులు ఒక గట్టి నినాదం తీసుకున్నారు, ఏంటంటే శంకర్ నాయక్కి ధర్మారెడ్డికి అసలు చల్ల ధర్మారెడ్డికి ఇవ్వద్దు, టికెట్ ఇస్తే మేము ఈసారి నోటాకి ఓటేస్తాం, ఖచ్చితంగా ఈసారి ఉద్యమకారుల్ని నిలబెట్టాలి అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్య చేయడం జరిగింది. దీనిపై మీరేమంటారు? వాస్తవానికి చల్ల ధర్మారెడ్డిని పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి వచ్చారు యువరాజు కేటీఆర్ గారు. ఇప్పుడు అది మార్చే అవకాశం ఉంటుందా? రేపేమంటారు? వాళ్ళంతా మా వాళ్ళు కాదు, ఏదంటే కాంగ్రెస్ కుట్ర, ఇదే ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే చల్ల ధర్మారెడ్డి, వీళ్ళంతా చెప్తారు. వాస్తవానికి టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు చోటు లేదు, ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదు, ఉద్యమకారులకు ఆదరణ లేదు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు. ఇది వాస్తవం. ఏ జిల్లా ఆ ఒక మహబూబాబాద్ పరకాల ఆ నియోజకవర్గాలు, మీరు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళండి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఉరికిచ్చి కొట్టిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళే పెద్దపీట, వాళ్ళే ఈరోజు మేమే తెలంగాణ అసలైన తెలంగాణ వాదులము, మేమే తెలంగాణ కోసం కృషి చేస్తున్న వాడి వాళ్ళ మేమే అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. మంత్రివర్గంలో తీసుకోండి, నామినేటెడ్ పోస్ట్లో తీసుకోండి, టీఆర్ఎస్తో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకులను తీసుకోండి, మూడు కేటగిరీలో ఎవరినైనా తీసుకోండి, ఎక్కడ కూడా తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్న, తెలంగాణ ఉద్యమంలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ప్రభుత్వంలో లేరు. ప్రభుత్వంలో ప్రాణం, అసలు ప్రభుత్వం వాళ్ళకి గుర్తించట్లేదు, వాళ్ళ ఉద్యమకారులనే గుర్తించట్లేదు. 1400 మంది, 1600 మంది, 1300 మంది, 1200 మంది బలిదానం అయ్యారు, ఆ బలిదానంతో వచ్చింది తెలంగాణ అని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు
ఆ కుటుంబాలను గుర్తించి వాళ్లకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయాన్ని అందించారా? ఉద్యమ సమయంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాము, 10 రోజులు ఆర్థిక సహాయం చేస్తాం అని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇచ్చారా వాళ్ళందరికీ? 300-400 మందికి గుర్తించి వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రభుత్వము ఏదైతే ఉద్యమ సమయంలో చెప్పిందో దానికి భిన్నంగా వెళ్ళడంతో ప్రజల్లో క్రమక్రమంగా కొంత ఆవేదన ఆక్రందన వల్ల పెరిగిపోతా ఉన్నారు, అసంతృప్తితో పెరిగిపోతా ఉన్నారు. ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వము కేవలం కొందరి కోసమే పనిచేస్తుందనే భావన ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్నది. ప్రభుత్వ పాలననే ప్రతిపక్షాలు ప్రధాన ఆయుధంగా తీసుకుంటా ఉన్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరే రిఫరెండంగా మారే ప్రమాదం అయితే ఉంది. ఈ రోజు రేపు బెంగళూరులో మీటింగ్ జరగనుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఏదైతే ప్రతిపక్షాలన్నిటికీ ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేక పార్టీలకు పిలుపునిచ్చింది. దాదాపు 80 మంది నేతలు కూడా ఈ రోజు హాజరు కానున్నారు. ఈ భేటీ ఏ మేరకు కొనసాగనుంది, అంటే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడున్నారు, అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వస్తారంటారా? కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీ అంటే ఎన్డీఏతర పార్టీలన్నీ కూడా ఐక్య కూటమిగా ఏర్పడాలి అని చెప్పేసి గడిచిన 1-2 ఏళ్ల కాలంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇది 2వ మీటింగ్. 2వ మీటింగ్లో అంటే మొదట పాట్నాలో జరిగింది, అక్కడ కొంత 18 పార్టీలు ఏదైతే చదువుతారు, తర్వాత ఈరోజు 24 నుంచి 26 పార్టీలు నేతలు వచ్చే అవకాశం ఉందంటే ఈ రోజు రేపు జరిగేటువంటి బెంగళూరులో జరిగేటువంటి సమావేశం అని చెప్తా ఉన్నారు మనం. కానీ ఇక్కడ ఈ పార్టీల యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏ రకంగా గద్దరించాలి, నరేంద్ర మోడీని బీజేపీని ఏ రకంగా ఓడించాలి అనే ఏకైక ఏజెండా, సింగిల్ పాయింట్ ఏజెండా. దానికి ఏ పార్టీలకు ఎక్కడ బలం ఉంది, ఏ పార్టీలు ఎక్కడెక్కడ ఉండాలి ఏంది అనే విషయంలో కొంత ఒక రూపం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో ఇక్కడ గమనించాల్సిన విషయం, కూటంలో ఎవరెవరు ఉంటారు ఎలా ఉంటారు అనేది ఇప్పటికిప్పుడు స్పష్టంగా చెప్పడం కష్టం. మొదటి మీటింగ్లో పాల్గొన్నటువంటి అఖిలేష్ యాదవ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేసీఆర్ను ఆహ్వానించలేదు ఆ కూటమి. ఆ మీటింగ్లో పాల్గొన్న అఖిలేష్ యాదవ్ తెల్లారే హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ని కలిసి వెళ్ళారు. మళ్ళీ ఈ సమావేశం పిలిచారా పోని అప్పట్లో ఏమన్నంటే కూటమిలో కేసీఆర్ను చేర్చుకునే అంశం మీద అఖిలేష్ వచ్చి ఉంటారు చర్చించి ఉంటారని చెప్పేసి కొంత చర్చ జరిగింది. కానీ ఈ కూటమి ఈ అంటే బెంగళూరులో ఈరోజు రేపు జరిగేటువంటి సమావేశాలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆహ్వానం లేదన్న విషయం స్పష్టమవుతా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి పక్షాన ఉంటామని చెప్పేసి స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కొత్త ఏదో ఆయన తిరుగుతూ ఉన్నారు, ఆయన కూడా ఎన్డీఏ ఆహ్వానం పలికి మా కూటమి రండి, మా కూటమి సమావేశానికి రండి అని చెప్పారు. ఈ కూటమి ఏదైతే విపక్ష కూటమి ఐక్య కూటమి అనేది సాధ్యమవుతుందా అనేది ఒకటి ఆలోచించాలి. ప్రధానంగా దీంట్లో భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మొదటి సమావేశం జరిగిన వెంటనే ఎన్సీపీని ఎన్డీఏ పీల్చింది. ఎన్సీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలను, మహారాష్ట్రంలో ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మెర్జ్ చేసి వాళ్ళకు మంత్రి పదవి కూడా ఇచ్చేసారు. ఇది ఒక షాక్, వాస్తవానికి శరద్ పవార్ షాక్ ఇది. మళ్ళీ మిగతా పార్టీలకు కూడా ఈ ప్రభావం మా మీద ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతుంది ఎన్డీఏ 2వ సమావేశం తర్వాత కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. భయం భయంగా అసలు ఉద్దేశం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి అనేది లేకుండా ఈ సమావేశం జరగమనేది కొంత పరిణామాలను వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుంది ఏం చేయబోతారు అనేది చెప్పడం కష్టం. మొదట కూటమిలో ఐక్యత రావాలి, వచ్చిన తర్వాత
ఆయా రాష్ట్రాల వారీగా ఆయా నియోజకవర్గాల బలాబలాలను భేదం వేసి జరగాలి. జరిగిన తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చినప్పుడు కూటమి ఎస్ ఉంటుంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా. ఈ మేరకు విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కువ పెట్టారు. దీంట్లో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందో లేదా బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందో తెలియాలంటే మనం కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, చరణ్ కోసం.